हेलो गाइस एंड वेलकम बैक टू अवर चैनल विच नॉलेज हब। ఈరోజు మన టాపిక్ వచ్చేసి జల్ జీవన్ మిషన్, దాని షార్ట్ ఫామ్లో జేజేఎంఎన్ అని కూడా అంటారు. టాపిక్లోకి వెళ్తే 2019 ప్రకటించిన జల్ జీవన్ మిషన్ గ్రామాల్లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ప్రధాన ముందడుగని చెప్పొచ్చు. ఇది 2019లో జేజేఎం అనే ఒక మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగడానికి మంచినీరు కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది 2020 ప్రతి ఇంటికి సరిపడ కుళాయి నీరు రోజుకి తలసరి 50 లీటర్లు అందించాలి. అది కూడా తగిన నాణ్యతతో, బీఐఎస్ 10,500 క్రమం తప్పకుండా దీర్ఘకాలం కొనసాగించాలని నిర్దేశించుకున్నారు. ఓకే, 2020 ప్రతి ఇంటికి కుళాయి నీరు రోజుకి 50 లీటర్ల వరకు అందించాలని బీఐఎస్ అనే సంస్థ కోరింది. ఓకే, నెక్స్ట్ నీరు మరియు దాని సంబంధిత అంశాలపై పరిపాలన నియంత్రణ పంచాయతీలకు అధికారం కల్పించే 73వ రాజ్యాంగం సవరణ జల్ జీవన్ మిషన్కు కూడా వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ అనేది వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత స్థానికంగా నిర్వహించబడే నీటి సరఫరా కార్యక్రమం. భారతదేశంలోని 605,000 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు 393,000 సబ్ కమ్యూనిటీ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ సొసైటీ లేదా పానీ సమితిని ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామస్తులు నీటి సౌకర్యాల కోసం తమ వంతు కృషి చేస్తున్నారు మరియు వాటి యాజమాన్యాన్ని గర్విస్తున్నారు. ఈ జేజేఎం మిషన్లోని భాగంగా ఈ మిషన్లోని ముఖ్య ఉద్దేశంగా ఆర్సెనిక్ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, మెదడు వాపు వ్యాధి పీడిత జిల్లాలకు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఆకాంక్షపూరిత జిల్లాలకు, కరువు పీడిత ఎడారి ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చింది. అందులోనే భాగంగా సదర్ ఆదర్శ గ్రామ యోజన గ్రామాలు, ఎస్సీ ఎస్టీ మెజారిటీ ఉన్న గ్రామాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఉదాహరణలకు మనం తీసుకుంటే 2019 ఆగస్టు 15 జల్ జీవన్ మిషన్ ప్రకటించినప్పుడు మెదడు వ్యాపు వ్యాధి వ్యాపించిన జిల్లాలో కేవలం 8 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్ ఉండేది. గడిచిన 26 నెలల్లో కోవిడ్ సంక్షోభంతో లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ 1,17,00,000 అదనపు ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మిషన్ ఇది చాలా ఒక ముఖ్య టాపిక్ కాబట్టి దీని ఇంపార్టెంట్. ఈ మిషన్ వచ్చిన తర్వాత చాలా ఊళ్ళల్లోని మహిళలు వాళ్ళ వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు నీళ్లు తెచ్చుకోవడానికి చాలా దూరం ప్రయాణించవలసి కష్టాల నుంచి గ్రామీణ మహిళలు విముక్తి పొందారు అని కూడా ప్రధాని వ్యాఖ్యించారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.